జోడీ అదిరిపోయే కంటెంట్ తో కొత్త కొత్త కాన్సెప్ట్ తో మా జోడీలందరూ సిద్ధంగా ఉన్నారు మీకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్ అదంతా సరే గానీ గొడిగెందుకు తీసుకొచ్చా మరి ట్యాన్ అవ్వకుండా ఉండడానికి ఆ ట్యాన్ అవ్వకముందు వాడచ్చుగా ట్యాన్ అవ్వకముందు వాడచ్చుగా నవ్వు ఆపుకుంటున్నారా పోలే నవ్వులే నువ్వు అయిపోయిన స్టార్ట్ చేద్దాం సూపర్ రాను గురుగారి గురించి బాగా తెలుసుకున్నావు ఎక్స్క్యూజ్ ఏ సుధీర్ నవ్వుతున్నాడు మీ అసిస్టెంట్ ఇదిగో నేనేదో చెప్పడం నువ్వు దాన్ని కౌంటర్ వేయడం అది కామెడీ అనుకోవడం అది ప్రోమో లేడం ఇవాళ నుంచి నేను అన్ని వదిలేసి కాన్సన్ట్రేషన్ ఓన్లీ టైటిల్ కొడదామని అనుకుంటున్నాను ఇది ప్రోమో ఇప్పుడు ఇది ప్రోమో ఇప్పుడు బాగా చేస్తున్నారు పెర్ఫార్మెన్స్ పన్నేరా రేపు నుంచి జైలుతో పాటు కూర్చొని నాలుగు జోకులు నువ్వు కూడా నా మీద ఒక నిమిషం సుధీర్ ఏంటి అసిస్టెంట్ ని స్టేజ్ మీద తీసుకొని వచ్చావు గొడుగేసుకొని వచ్చావు ఇవాళ నుంచి నాకు ఏమీ అక్కర్లేదు నా కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ టైటిల్ మీదే ఏ భోజనం కూడా పెట్టద్రా భోజనం కూడా పెట్టద్రా హలో నేను టైటిల్ కొట్టేదాకా నిద్రపోను నువ్వు టైటిల్ కొట్టా కూడా నిద్రపోవు కదా అరే నీ పేరేంట్రా వంశీ సార్ వంశీ బా సూపర్ రా అయ్యా ఇవన్నీ కాదు గానీ నువ్వు ఓడిపోతాను భయం ఏదా ఓడిపోతాను భయమా నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నావు ప్రదీప్ నేను డీకి వచ్చినప్పుడు మా అమ్మకి ప్రామిస్ చేశా నేను టైటిల్తో ఇంటికి వస్తానని చెప్పని ఏదో కారణం వల్ల టైటిల్ కొట్టనేమో అని చెప్పని అనుక్షణం బాధపడుతూనే ఉంటాను కానీ ఫైనల్స్ వచ్చిన రోజు నేను స్టేజ్ మీద ఉండాలి టైటిల్ నా చేతిలో ఉండాలి నా మేసం మీద నా చెయ్యి ఉండాలి ఇదంతా నీ కలయి ఉండాలి అయ్యా ఇంత పొగరు పనికిరాదు అర్థమైందా ఏంటి అసహించుకుంటున్నారా ఇగో నన్ను అసహించుకున్న వాళ్ళు ఎవరు ఎక్కడ ఉండక్కర్లా హ్యాపీకి వెళ్ళిపోవచ్చు హలో వార్నింగ్ ఇస్తున్నా ఐదు వందలు ఎక్కువ ఎక్కడికి వెళ్ళొద్దు గట్టిగిచ్చాడికి గొడుగు నాకు పెట్టరా నీకు గాలేయట్లేదా హలో సుధీర్ నా టీమ్ లో బ్రాండెడ్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు చూడు పాపా టైటిల్ గెలవాలంటే కావాల్సింది బ్రాండెడ్ కొరియోగ్రాఫర్స్ కాదు డాన్స్ అది మా టీమ్ లో టన్నులు ఉంది నువ్వు ఎన్ని పవర్ఫుల్ డైలాగులైనా చెప్పు నాకు మాత్రం మొత్తం కామెడీగానే ఉంది తెలుసా చూడు నాలో ఉన్న కామెడీనే చూడు నాలో ఉన్న హీరోయిజం ని చూడాలనుకోకు మాడిపోతావు మీరు ఆల్రెడీ చూసారా ఏ అంటే మాడిపోతాను ఒరే ఏదో నీ ఫీలింగ్స్ అని నేను చెప్తున్నట్టు నవ్వుతావంటారు ప్రత్యానికి చూడు లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆట్ అయినా పాట అయినా సైట్ అయినా ఫైట్ అయినా
డాన్స్ అయినా రొమాన్స్ అయినా ఏదైనా నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. ఏరా ఏం చేస్తున్నావు? ఇందిరా స్టెప్ ఏరా లేదంటే ఇందిరా స్టెప్ ఏరా లేదంటే నేను అక్కడికి వెళ్తాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? గొడుగు పెట్టాలిగా, తెచ్చుకుని దేనికి నిన్ను? ప్రతిదానికి నవ్వుతావు మళ్ళీ. ఎందుకు ఎందుకు పుడతారో తెలియదు కొంతమంది. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు. ఈ మొహాలు చూస్తుంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. సర్లే రే, తిన్నాక ఏమైనా ఉంటావు? ఏంటా ఇది? నేను యూకేజీ స్టూడెంట్ నా, ఇది కాదు నా రేంజ్కి తగ్గట్టు. లాల్ పెట్టేది ఇది ఎడిటింగ్ లో తీసేయండి సార్, ఇది ఎడిటింగ్ లో తీసేయండి సార్. గొడిలు కూడా ఉంటాయి అందులో. ఇంకా పైకి చూస్తే అంటారా? నేను పైకి చూస్తే గొడిగేయమని నిన్ను చూడమని కాదు అక్కడ. భయ ఇప్పుడు దర్జని తిరపతి చచ్చిపోతావా? ఏది మరణం బాబోయ్, టైటిల్ గెలవకపోతే మరణం, స్టేజ్ మీద ఉండి టైటిల్ తీసుకోకపోతే మరణం. కానీ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నా. నాతో పాటు వచ్చేది ఎవరు? నాతో పాటు చచ్చేదెవరు? అందరూ పారిపోయారు. డైలాగులు అయిపోయింది. వెళ్ళిపోతున్నారా? అందరు పారిపోతున్నారు భయ్యా. So let's begin round number 1. Okay, last week highest amount, Sudhir. First round meer start chestara, vallaku chance istara? Era man start cheddama? Alagandu vandi avadika. Okay madam, meek chance ichchara aina. Ee jodini pampistunnaru? Subhashan Mansi. Okay Rashmi team nunchi let's welcome Subhashan Mansi. Hi Mansi, ekkada unnav? సరే సరే విను, ఇంట్లో ఎవరు లేరు కానీ ఉత్తరగా వచ్చే, మనం మాట్లాడేసుకుందాం సరేనా? బాయ్ బాయ్. దేవుడా, హే బేబీ, ఏంటి షాక్ అయ్యావా? సర్ప్రైజ్ సర్ప్రైజ్. దేవుడా డార్లింగ్, వెయిట్ చేస్తున్నావా? సారీ లేట్ అయింది. పడుచాటేది కాదు ప్రేమాట. అరే బేటా, అరే బేటా, ఆరు నూరు అవుతున్న ఆటాడేసుకో. అరే బేటా, బొమ్మ బరుసవుతున్న ప్రేమించేసుకో. ముద్దులాట, 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 ఇక్కడే ముద్దులాట, మధ్యలో ఎవడొస్తే ఎంటట. బేబీ ఇప్పుడు వచ్చేసా. పాఠశాలలే ఉన్నా, పుస్తకాలు చూడకున్నా, పాత్రలాడి నేర్చుకున్న ఆట సొక్కాట. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఇది బాగలేదు, ఇంకొంచెం ఎక్కువ చేయి, బాగుంటుంది. చీకటేళ్ళ కాకున్నా చందమామ రాకున్నా, ఒకరినొకరు కప్పుకున్న ఆట పడకాట. చిచి, నువ్వెప్పుడు ఇంతే, నీతో అస్సలు మాట్లాడను, ఆటలాడతాను. ఏంటే మొదలంట, మా అంటే చివరంట, ఈ రెండిటి నడి మధ్య ఆడాలి చూడు బ్రతుకాట. అరే బేటా, అరే బేటా, ఆరు నూరు ఉన్న ఆట చేసుకో. అరే బేటా, బొమ్మ పొరుసవుతున్న ప్రేమం చేసుకో.
వాట్ సుభాష్ ఎవరిదివే నువ్వు? నేను మాన్సి. నువ్వు ఎవరిదివే? ఈ సాంగ్ కి కృష్ణ కొరియోగ్రఫీ చేశాడంటే ముందు ఆ ప్లే బాయ్ ని పిలవాలి కృష్ణ. థాట్స్ మనం బాగా ఆలోచిస్తే వస్తాయి, కొన్ని థాట్స్ ఎక్స్పీరియన్స్ తో వస్తాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా కృష్ణ? ఏ నిజం చెప్పు కృష్ణ, అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. లేదు మ్యామ్. ఏయ్ డోంట్ లై. ఇన్స్పిరేషన్ సుధీర్. ఇంకొక అమ్మాయి చేసింది ఎవరు? శోభితా, నీకు ఫాల్గుణి తెలుసా? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అమ్మా. యాజ్ టీస్ అమ్మాయిలాగే చేశావు డాన్స్. కంటెస్టెంట్స్ తో చేయాలంటే నెంబర్ వన్ డాన్సర్ అయి ఉండాలి. అంటే మా డీ జోడి కంటెస్టెంట్స్ ఏమాత్రం తగ్గకుండా చేసావమ్మా, చాలా బాగా సపోర్ట్ చేసావు. ప్లే బాయ్ సుభాష్ చాలా బాగా చేశావురా. కొరియోగ్రఫీ చాలా బాగుంది, వెల్ డిజైన్. ఇంకేం చేయాలి? ఇంకేం చేయాలి కృష్ణ? అవునా? కమ్ ఆన్. మాస్టర్ ఈ పాట చూసినప్పుడు మాస్టర్ ని అబ్జర్వ్ చేయాల్సింది మీరు. ఆయన చాలా బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు జుట్టు పీక్కునే సెగ్మెంట్ ఉంది చూసా. మాస్టర్ మాత్రం కాదు, ఇక్కడ ఈ సెట్ లో ఉన్న వాళ్ళందరూ ఆల్ మేల్, అందరు జెంట్స్ అందరూ ఆ పోర్షన్ ని ఎంతో ఎంజాయ్ చేశారంటే, వెరీ క్యూట్ మూమెంట్స్ మేడం. ఎంత ఎంజాయ్ చేశారంటే ఇక్కడ నుంచి ఓ అని అరుస్తున్నారు. ఎంత ఎంజాయ్ చేశారు అంటే మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించే ఎంజాయ్. అది అది నాకు చూడాలని ఉంది. ఎవరిదివే నువ్వు? నేను మాన్సి. నువ్వు ఎవరిదివే? సుధీర్ అసలు జాగ్రత్తగా ఉండాలి, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. రేవరి గారు, సుధీర్ బయోపిక్ ఎలా ఉంది మేడం? సుధీర్ బయోపిక్ అంటే బ్లాక్ బస్టర్, 200 డేస్ ఆడుతుంది. కానీ ఏదైనా మేడం, మా సుధీర్ అన్న తోపు. సుభాష్ అండ్ మాన్సి. వాట్ అ పర్ఫార్మెన్స్ సుభాష్, యూ స్టోల్ ద షో టుడే సుభాష్. Very, very well performed, Subhash. Adi, both the sides managed chedam. Very well done. Timing, superb. Mansi, you were outstanding, Mansi. Thank you. యాక్చువల్లీ సి ఓకే, లిరిక్ లో శోభిత కూడా ఇట్ పర్ఫామ్ చేస్తుంది, మాన్సి కూడా ఇట్ పర్ఫామ్ చేస్తుంది. కృష్ణ, హ్యాట్స్ ఆఫ్ యువర్ ఐడియా కృష్ణ, సూపర్. ఇప్పుడు మాస్టర్ విసిల్ వేశారు. నేను నిజంగా ఇది సుధీర్ బయోపిక్ లేదా కృష్ణ బయోపిక? కృష్ణ ద్వారా చిత్రకింత ప్రదన్నది, చిత్రకింత ప్రదన్నది.
Shopita, you gave no one expression like, you know, you did not that. Yavarthu veluvu. Yavarthu nuvaro. కాదు ఫుల్ స్టైలిష్ గా డాన్స్ చేసి తర్వాత అంటే ఒరిజినాలిటీ బయటకు వచ్చింది సుభాష్ 20% కాదు ఒక 40% ఉంది ప్లే బాయ్ క్యారెక్టర్ అది అంత బాగా నాచురల్ గా చేశాను నిజంగా ఐ రియలీ లవ్డ్ ఇట్ ఏంటి కాలమి కాలేంటి కలజోడి గొడుగు ఏంటి పోయా లోపల లోపల నాకు లైటింగ్ ఎక్కువైంది అందుకే నేను కాదు లైట్ ఉంటేనే కనపడవు లైట్ లేకపోతే ఇంకేం కనపడతాను ఎల్లవరు సర్లే ఓకే చూసుకుందామండి ఎందుకు చిరాగ్గా ఉన్నావు ఎందుకు కోపంగా ఉన్నావు నేను టైటిల్ కొడదామన్న కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు డైవర్ట్ చేస్తున్నారు రండి సార్ ఒకసారి ఇక్కడ రే గొడవ తీసుకుంటారా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాతో షేర్ చేసుకో ఈసారి కూడా లాస్ట్ 2 సీజన్స్ కొట్టాను ఈ సీజన్ కొట్టేస్తే ఓ పని అయిపోయింది నాకు ఎవరిని కొట్టావు టైటిల్ కొడితే వాడు ఎవడో లోపల ఉన్నాడు చెప్పండి ఏమని నేను అక్కడికి వచ్చానంటే ఆడు ఉన్నాడు అక్కడ వెళ్ళి కాలు పట్టుకుంటారా ఏంటి ఎవరు తెలియదా చెప్పలేదు నువ్వు నా సంగతి మీరు చెప్పండి సార్ నాకు తెలుసు సార్ నువ్వు ఎందుకున్నావు మరి తెలియదు సార్ మీ సంగతి మీరే చెప్తే మీ నోట్ నుంచి వింటే బాగుంటుంది సార్ ఎలా ఎలా సార్ తెలుసా స్వాతితోనా సంధ్యతోనా ఎలా భయం నేను చెప్పాలి నీ గురించి నాకు బాగా తెలుసు చెప్పు మొహం చూస్తుంటా రాట్లేదు తిరుగుతాను ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ చూడడానికి అది టిష్యూ పేపరే బట్ దాని వాడకం శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమం ఎందు దాని ఉపయోగాలు ఎన్ని ఇప్పుడు ఇందులో నేనేంటి టిష్యూ చాలా టూ మచ్ చేస్తున్నారు నేను హట్ అయ్యానంటే ఇప్పుడు ఇంకోటి వచ్చింది నీ గురించి నేను మాటలతో ఈసారి వద్దు ఈసారి స్క్రీన్ మీద చూపిస్తా ఓకే సార్ సేమ్ ఉన్నారు గొడుగు అవుట్రారే సార్ అప్పటి నుంచే రా బలిక రా నన్ను కామెడీ చేయమన్నారు అనుకున్నా కానీ డైరెక్టర్ నాతో కామెడీ చేశాడు అరే తీయండిరా ప్రదీప్ అయ్యా ఏంటి వాళ్ళెవరు శేఖర్ మాస్టర్ ప్రీమణ్ గారు చాలా పెద్ద ఫ్యాన్ అండి బాబు నేను ఏదో చిన్న ఆర్టిస్ట్ మేడం డిఎన్ఏ ప్రోగ్రామ్ చేసుకుంటాను చూడండి సుడి గాలి సుధీర్ మీ నట విశ్వరూపం సార్ ఎవడరా రే ఎక్కడ దొరికింది రే అన్ని మీకు తీయండిరా రే ఒకసారి ఫేస్ ఎలా పెట్టాడు చూపించు మనం రెడీ యాక్షన్ సుధీర్ గారు మీ బయోపిక్ లో మరో పార్ట్ 2 ఏమైనా వస్తుందా నెక్స్ట్ అభయ్ సూర్య అండ్ జీవన సుధీర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ అభయ్ సూర్య అండ్ జీవన ఒక పేదింటి తల్లి నిరంతరం తన కొడుకు కోసం కష్టపడుతోంది ఒక పెద్దింటి తల్లి ప్రతిక్షణం తన కొడుకు భవిష్యత్తు కోసమే తప్పిస్తోంది ఒకరు కోరికల్ని తీర్చలేకపోతున్నారు మరొకరు సమయం కేటాయించలేకపోతున్నారు వీళ్ళ పరిస్థితులు వేరు కావచ్చు కానీ వీళ్ళు చూపించే ప్రేమ ఒకటే వంద దేవుళ్ళే కలిసొచ్చినా అమ్మా నిలాగా చూడలేరమ్మా సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎత్తిచ్చినా నీ త్యాగాలనే మెంచునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా నడిచేటి కోవలా నీ వేలే వంద దేవుళ్ళే కలిసొచ్చిన అమ్మా నిలాగా చూడలేరమ్మా సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే
రాత్రైన జాగారాలు పిల్లల సుఖమే మెటహారాలు కలిసొచ్చిన అమ్మా నీలాగా చూడలేరమ్మా కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా నా రక్తమే ఎత్తిచ్చిన నీ త్యాగాలనే మెచ్చునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైన సరిపోదమ్మా అనేది రెండు అక్షరాల పదం కాదు, జీవితాంతం మనతో ఉండే ధైర్యం. అందుకే అంటారు కదా, పీస్ ఇస్ ఆల్వేస్ అట్ మదర్స్ ఫీట్ అని. ఎక్సలెంట్ గా, చాలా చక్కగా అమ్మ గురించి, అమ్మ తత్వం గురించి అద్భుతంగా చూపించారు. శేఖర్ మాస్టర్, ఫస్ట్ క్యాట్ మాస్టర్ ని పిలవండి. కోట్ల సంపదే అందించిన నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా. అమ్మ సాంగ్ ఇంత అందంగా, ఇంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రఫ్ చేసినందుకు. ధనవంతులకి మదర్ ఉంటారు, పేదవాళ్ళకి మదర్ ఉంటారు. అంటే దాంట్లో ఉండే వేరియేషన్ చాలా బాగా చూపించావు. తిల్లో వచ్చి రిచ్ బాయ్, ఇటు సైడ్ వచ్చి పూర్ మదర్, అలాగే ఇటు పూర్ బాయ్ రిచ్ మదర్. అంటే నీకు ఆ ఐడియా వచ్చిన దానికి మళ్ళీ ఒకసారి. కొరియోగ్రఫీ మాకు ఐడియాస్ వస్తాయి, అంటే కొరియోగ్రఫీ ఐడియా పీక్స్ అయితే చేయటం, ఆ వేరియేషన్స్ చూపించడం చాలా కష్టం. అదేంటి, ఒకే టైప్ వేరియేషన్ అయితే చూపించచ్చు. మేకప్ కూడా చూడు, రిచ్ మదర్ అన్నప్పుడు లిప్స్టిక్ ను మేకప్ కూడా, అబ్బాబ్బా నిజంగా మళ్ళీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ అబ్బా నీకు. నా అసిస్టెంట్ ఉండే వినోద్ అని, ఆ వినోద్ రా. నువ్వెంత బాగా కొరియోగ్రఫీ చేసావో వాళ్ళు అంత బాగా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అంత డీటెయిల్డ్ గా ప్రతిది చిన్నది కూడా పట్టుకున్నారంటే మీరు క్యాట్, సూపర్ క్యాట్. థాంక్యూ మచ్. ఇలాంటి ఇంకా 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 కావాలి. షూర్ మచ్. దీనికి ఏం చేయాలి క్యాట్? పూర్ మదర్ అండ్ పూర్ బాయ్ ఉన్నప్పుడు ఆ బాయ్ లిరిక్ వచ్చేటప్పుడు జీవన పాడింది. అదే రివర్స్ రిచ్ మదర్ అండ్ రిచ్ సన్ వచ్చేటప్పుడు అభయ్ సూర్య పాడాడు అదే లిరిక్. సో 1:1 అలా 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 మార్చారు. సూపర్ మాస్టర్. అండ్ ఆ డిఫరెన్స్ ఒకే స్టేజ్ లో బోత్ ద డిఫరెన్సెస్ ఈజీగా కనిపించింది మాస్టర్. సూపర్ ఐడియా. అభయ్ సూర్య అండ్ జీవన కిల్ ద పర్ఫార్మెన్స్ మై డియర్స్. ఓవరాల్ ఐ లవ్ ది యాక్ట్. డెఫినెట్ గా ఇది బలూన్ రెయిన్ కావాల్సిందే. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణగర్, ఫర్ ది హోల్ కొరియోగ్రఫీ. ఒక అమ్మ పర్ఫార్మెన్స్ వెన్ కమ్స్ టు ఎనీవేర్ ఇట్స్ రియల్లీ టచింగ్, బట్ ఇలాగ ఒక పర్ఫార్మెన్స్ నేను ఫస్ట్ టైం చూసాను. దే హావ్ డన్ గ్రేట్ జాబ్ ఫర్ యువర్ కొరియోగ్రాఫర్. బికాస్ వాట్ ఎవర్ కొరియోగ్రాఫర్స్ ఇస్ డూయింగ్, కంటెస్టెంట్ అలాగ చేయాలి కదా, అప్పుడే యూ విల్ ఫీల్ 100% 200% హ్యాపీ. అండ్ ఐ థింక్ జీవన అండ్ అభయ్ సూర్య హావ్ డన్ ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, సూపర్ పర్ఫార్మెన్స్. So I think it was to see like ilaga performance you're bringing. Thank you so much. Thank you. Vanda devule kalisochina amma nilaga.
యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్ గైస్. ఇట్స్ ఓటింగ్ టైమ్, టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ ద జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Okay, first vote, Shekhar Master. I vote for Abhay Surya and Jeevana. Thank you, ma'am. Okay, next vote, Purna Garu. Abhay Surya and Jeevana. Thank you, ma'am. Preemani Garu. Nakentante, both were equal. They're different kind of performances. Idi, yes, mother sentiment undi. Very well executed. Sudhir Garu, biopic idi. Concept, execution, anni chala baundi. It kuda chala baundi. So, I'll go for both. So, it said half vote, it kuda ochinante. Ito three votes ochinattu. Ito one vote ochinattu. Okay? ఇద్దరికి ఓట్లు పడ్డాయి లాస్ట్. సో కంగ్రాచులేషన్స్ ఈ రౌండ్ విన్నర్స్ మీరు. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు ఇప్పుడు టాస్క్ ఇవ్వాలి రష్మి గారికి. వదిలే టాస్క్ పోని, సెకండ్ రౌండ్ చూసుకో. రష్మి మీరు వెళ్ళి కూర్చోండి. ఆయన కూర్చోండి, ఆయన కూర్చోండి. సెకండ్ రౌండ్ టాస్క్ నువ్వు ఇవ్వాలి, ఆవిడకి వద్దు అన్నావు, ఆవిడ వెళ్ళి కూర్చుని అయిపోయింది. సో ఆవిడ చేయలేదు కాబట్టి ఎవరు చేస్తారు? నేనే చేయాలి. నీకు మంచి టాస్క్ ఆలోచిద్దాం. ఎందుకు ఇప్పుడు గొడిగేది నా అంబ్రెల్లా ఫ్రెండ్. ఏంటి బ్రో ప్రాబ్లం? ఏంటి? ఓ చిన్న ప్రాపర్టీ ఉందా, తీసుకురండమ్మా. ఇప్పుడు నువ్వు డోర్ ముందు నుంచున్నావు. ఇది డోర్ హ్యాండిల్, హ్యాండిల్ పట్టుకుని డోర్ తీస్తావు. చాలా మంది వస్తారు గెస్ట్లు. అవును, వాళ్ళతో ఒకసారి మాట్లాడేసి మళ్ళీ డోర్ వేసేస్. ఓకే, ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయాలి. మీ డోర్ ఏంటి? ఇలాగ వెళ్తుందా? ఇలాగ వెళ్తుందా? డోర్ ఇలాగే వెళ్తుంది, ఇలాగే వెళ్తుంది కదా. అవును, ఇటు వెళ్ళింది. నువ్వు డోర్ వెనకాల దాక్కుంటే గెస్ట్ ఎవరు వచ్చారు నీకే తెలుస్తుంది. సరే డోర్ తీ. వెల్కమ్ సార్. తీసావా? తీసా. మరి సౌండ్ రాలేదేంటి? అది డోర్ అది. ఏ బోల్ట్ లో నూనె లేదండి. సరే డోర్ తీసావా? తీసాం. ఇప్పుడు కొంతమంది గెస్ట్లు లోపలికి వస్తారు. ఓకే రష్మి, మనం ఈ రెస్టారెంట్ లో భోజనం చేద్దాం. పొద్దున్నే ముసలాపారం వచ్చింది, ముసలాపారం వచ్చింది. వెల్కమ్ సార్. ఈ డోర్ దగ్గర ముసలండి ఎందుకు పెట్టారు? డోర్ వేసేసుకోమ్మా. సౌండ్ వచ్చింది ఆ డోర్ మూసాక? వచ్చింది సార్. హాయ్ సార్. అప్పుడే తినేసారా? మేము చాలా ఫాస్ట్ గా తింటాం. ఇచ్చే డోర్ తీవా అది వదిలేసి. ఓకే సార్, వెళ్ళిపోండి సార్. ఈ డోర్ నుంచి వెళ్ళా సార్? ఈ హ్యాండిల్ డోర్ వెళ్ళరా? అరే ఈ హ్యాండిల్ ఆ పట్టుకోరా సార్. సార్ ఈ డోర్ ఏంటి సార్ అని వస్తుంది. దీని హ్యాండిల్ లేదు సార్, పుష్. దీని సౌండ్ ఉండదు. మామూలుగా ఎంత ఉంటుంది సార్ జీతం? కటింగ్ లని పోను ఒక 3,800 దాకా వస్తాయి సార్. ఏంట్రా నొప్పి లేస్తుందా? మరి మాకేం లేసింది? మాకు నొప్పి లేసింది. సార్ హెచ్ఎండ్ ఎంత ఇస్తున్నారు సార్? ఆడికి ఇస్తాను సార్ 1,500 అప్పు తీసుకుని మొత్తం 5,000 ఇస్తాను సార్ ఆడికి. 5,000 ఇస్తారా? మీ జీతం ఎంత సార్? 3,800 సార్. 3,800 సార్. మరి తనకి కొడుకు కళ్ళజోడు ఎందుకు సార్? ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళం సార్, కొంతమంది పరిచయం అయిన తర్వాత డోర్లు తీసుకుంటున్నాం, డోర్లు తీసుకుంటున్నాం. ఎంతసేపు పట్టుకోవాలి సార్? ఇది టిప్పిస్తున్నారంటే తీసుకోండి, టిప్పిస్తున్నారంటే తీసుకోండి. ఇవ్వండి టిప్పు. ఏ మీ వాడే చెప్తున్నాడు. గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేసిందా? గర్ల్ఫ్రెండ్ ఫోన్ చేసిందా? నీకు కూడా గర్ల్ఫ్రెండ్ ఉందా? శాలరీ అయిపోతే అడుగుతుంటాడు, గంట ఉండాలంటే ఉండడు ఎక్స్ట్రా 5 నిమిషాలు కూడా. సరే గొడిగేసి వెళ్ళిపోయా. సీ యు, బై. Okay, let's begin round number 2. Okay, so first round winners, Sudhir garu. ee round meer start chestunnara, vallaki chance isthunnara? Meme start chestam. Nitish and Garima. Sudhir team nunchi let's welcome Nitish and Garima. Sir, sir, maa vidoku noppulu vachayi sir. Meere elagaina kaapadali. Yeah, yeah, don't worry. Bid addam jarigindi. Velli 10 lakhs pay cheyandi. Operation start chestam. సార్, నేను ఒక ఆటో డ్రైవర్ని సార్. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎలా తీసుకురావాలి సార్? ఫస్ట్ బిల్ పే చేయండి, దాని తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. అమ్మా, ఈ
అన్ని రోజులు మీరు ఈ ఆశ్రమం నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చూసుకునే అవకాశం అదృష్టం నాకు వచ్చింది. నాకు కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చిందమ్మా. నేను ఎలాగైనా మంచి జాబ్ సంపాదించి ఇక పైన మిమ్మల్ని ఈ ఆశ్రమాన్ని నేను చూసుకుంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఏంటమ్మా ఏంటి, ఏం కావాలి? అదే సార్, నాకు ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్స్ ఏం లేవమ్మా. లేదు సార్, నేను టాపర్ని, నాకు ఫ్రీ సీట్ వచ్చింది, పేపర్లో కూడా పడింది. ఓయ్ ఫ్రీ సీట్స్ ఏం లేవని చెప్పగా విసిగించు. ఏ వాచ్మెన్, ఇప్పుడు బయట తీసుకెళ్ళండి. అయ్యా అయ్యా, అదేంటయ్యా, నా పొలంలో ఫ్యాక్టరీ వేస్తున్నారు. రే ముసలాడా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ ఫ్యాక్టరీ పడద్ది. మర్యాదగా ఎంతో కొంత తీసుకొని సంతకం పెడితే బతికిపోతావు, లేదా చస్తావు. आशा पासों बंदी से सेले सागे कालों आड़े आटे ले तीरा तीरों सेरे लोगाने ये तीरों नो सेरु वैना से दू दूराले तोड़ाऊ तूने इड़े वैना ले मीदो कादो तेले लोगाने ये दे टाउनो ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఏదిలో ఎద కొలను కమ్ముకొచ్చి సింహ సీక తల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోదు పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నా నీ ఆరాటం ఏహేతువును తీరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా ఏ పేరుటవును ఏలాలంటే నీ ఉనికి ఉండాలిగా లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం నీ చేతుల్లో ఉంది చేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా రేపే డౌనో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా డెప్త్ ఉన్న సాంగ్, చాలా మీనింగ్ ఉన్న పాట, ఎమోషనల్ వన్. దాన్ని అంత ఎమోషనల్ గా ఇక్కడ ప్రెజెంట్ చేశారు శేఖర్ మాస్టర్ రేవంత్. బాబీ ఎక్కడ? బాబీ బాగున్నావరా? మాస్టర్ బాగున్నాను. ఐశ్వర్య ఎలా ఉందిరా? బాగానే ఉంది మాస్టర్. నీకా తెలుసు?
బాబీ ఫోన్ ఏదా? ఎవరు బాబీ ఫోన్? లేదన్న రూమ్ లో తెలిసాను. ఎక్కడ? రూమ్. అబ్బ రూమ్ అంటే ఇదేనా? హాయ్ రూంబయ్య. అరే నువ్వు ఎలా ప్రేమగా మాట్లాడతావు అలాగే మాట్లాడు. హలో. హలో. హాయ్ షోర్. హాయ్ హాయ్. నేనా కూర్చున్నాను. ఏ ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు కాల్ చేసావన్న ఆనందంతో నవ్వుతున్నాను. ఇంకేంటి విశేషాలు? హలో. హలో చెప్పు చెప్పు. అమ్మా నేను మీ ఐశ్వర్యని పిలుచుకునే బాబీని కాదమ్మా, ప్రదీప్ అని టీలో యాంకరింగ్ చేస్తూ ఉంటాను. హే యు సిగ్గింగ్ రే, హే యు సిగ్గింగ్ రే. ఐశ్వర్య ప్రియమణి గారు హాయ్ చెప్తున్నారు. హాయ్ ఐషు. హాయ్ మామ్. ఎందుకు రాలేదు ఇక్కడ ఐషు? బాబీ చెన్నైలో నన్ను వదిలేసి వచ్చేసాడు హైదరాబాద్ కి. శేఖర్ మాస్టర్. హాయ్ ఐశ్వర్య. బాగున్నా? హాయ్ మాస్టర్. నువ్వు బాబీని ఏమని పిలిచావు? ముద్దుగా ఏం పేరు పిలిచావు? బట్ ఐశ్వర్య థ్యాంక్స్, థ్యాంక్స్ అలాట్ మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, ఐమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే బాయ్ బాబీ. బాయ్ చెప్పు బాబీ. బాయ్ ఐశ్వర్య. తర్వాత కాల్ చేస్తాను, తర్వాత కాల్ చేస్తాను. ఓకే శేఖర్ మాస్టర్. త్రీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఉన్న స్టోరీ. ముగ్గురు చాలా బాగా చేశారు. నాకు 3-4 పోర్షన్స్ చాలా బాగా నచ్చినాయి. వీళ్ళిద్దరి హ్యాండ్ అంటే తన హ్యాండ్ సపోర్ట్ మీద పైకి లేసేది బాబీ గారు చేస్తున్నప్పుడే అనుకున్నా, కానీ డెఫినెట్ గా మిమ్మల్ని మిస్ అవుతాం బాబీ. మంచి కంటెస్టెంట్స్ రా, కానీ మీరు లేని లోటు మాకు ఒకటి తీర్చాడు రా. మహేష్, మహేష్ చూస్తే నువ్వే గుర్తొస్తావు నాకు. నువ్వు రాజు ఇద్దరు గుర్తొస్తారు. రేవన్ బాగుంది. రేవన్ యాజ్ యూజువల్ గా మన నితీష్ గరిమా బాగా చేశారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు, బాబీ స్టేజ్ లో వచ్చి డాన్స్ చేయడం చూసిన వెంటనే ఒక స్మైల్ వచ్చింది బాబీ. అంత మిస్ చేసాం బాబీని ఈ స్టేజ్ లో డాన్స్ చేయడం. సో వెల్కమ్ టు డి జోడి. వెరీ నైస్ కొరియోగ్రఫీ రేవన్. మంచి మెసేజ్ అని నేను చెప్పను. కాన్సెప్ట్ బాగుంది. డబ్బు కోసం టు వాట్ ఎక్స్టెంట్ వెళ్తారు అది మీరు కాన్సెప్ట్ గా తీసుకుని సెపరేట్ స్టోరీస్ ని మీరు స్టేజ్ లో తీసుకొచ్చారు. కాన్సెప్ట్ అదిరింది రేవంత్. వెరీ వెరీ నైస్. ఫస్ట్ టైం నేను గరిమా అండ్ నితేష్ ని ఇలాంటి ఒక ఇమోషనల్ అండ్ పెయిన్ఫుల్ పర్ఫార్మెన్స్ ని చూస్తున్నాం. రియలీ వెల్. I'm very happy Nitesh Padi, you expressed a pain ikkada idu ochindi. Very well done Nitesh, I'm very proud of you. Garima, very very well done, very well emoted Garima, very nice. Super Ravens, very well done. నేను చాలా బ్లెస్ ఫీల్ అవ్వాలి అండ్ ఇలాగ ఒక స్టేజ్ ఆర్ టు బి హియర్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ షో బికాస్ ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ ప్యానల్ హియర్. ఇట్ ఇస్ నాట్ జడ్జెస్ కంటెస్టెంట్ లాగా లేదు. ఐ వాస్ వాచింగ్ వెన్ మాస్టర్ వాస్ టాకింగ్ టు బాబీ లైక్ ఏం రా లైక్ యు నో ఇట్ సమ్వన్ లైక్ వెరీ ఫ్యామిలీ నో. ఐ వాంట్ టు బి దేర్ యాస్ అ కంటెస్టెంట్ నిజంగా. పర్ఫార్మెన్స్ లో గరిమా నితీష్ ఐఎమ్ వాచింగ్ యూ గైస్ బట్ ఎక్కడికో దిస్ బాబీ వాస్ టేకింగ్ మై ఐస్. ఐ వాస్ థింకింగ్ హీఈస్ నాట్ ఓల్డ్ సమ్వేర్ హీ వాస్ టేకింగ్ మై ఐస్. డిడ్ వన్ జంప్ నో విత్ ద బ్యాక్ లెగ్స్ నీస్ ఫర్ దాట్ ఐ థింక్ యూ నీడ్. Anyways, I missed last season but now I saw your performance Bobby. It's very nice. Karima, your expressions seriously good. This is for Bobby, for that jump. Thank you judges, thank you guys. Good luck. Thank you Bobby. రష్మి గారు ఏ జోడీని పంపిస్తున్నారు? మోహన్ అండ్ అబోలి. రష్మి టీం నుంచి లెట్స్ వెల్కమ్ మోహన్ అండ్ అబోలి. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో
ఈ ముత్యపు జల్లులలో శ్రవణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండి కోగిలి నిన్ని అడిగెనులే నీతో రాత్రి గడిపే నాహిరి నిండి కడిగెనులే శ్రావణ మేఘపు జావళిలో స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నాతో రాత్రి గడిపే లాహిరి నన్నే కడిగెనులే కబురే కసిగా తెలిపి తడిగా ఊడినే దులిపి జడివానేం చేస్తుంది జవరాలే తోడుంటే జావళిలో నిండే దోసిలి పండే కౌగిలి నన్నే అడిగెనులే నీతో రాత్రి గడిపి లాహిరి నిన్ని కడిగెనులే ఫీలు అసలు అదే మళ్ళీ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు మీరు. ఇక్కడికి తీసుకెళ్లారు, ఇంకెక్కడికి తీసుకెళ్లారు? రుద్ర మాస్టర్ని అడగాలి ఫస్ట్. సాంగ్ ఏం సాంగ్ రుద్ర ఇది? అంటే రొమాంటిక్ సాంగ్. నువ్వేం చేసావు? అంటే ప్రాపర్టీ ఇలా కొత్తదిగా ఏమన్నా చేస్తామనే చేశాను. కానీ రొమాంటిక్ కూడా పెట్టచ్చు కదా దాంట్లో, కొంచెం రొమాన్స్ కూడా ఉండాలి కదా. బిగినింగ్ తను ఇక్కడ నుంచి వెళ్ళారు కదా, నాకు చాలా బాగా నచ్చింది అది. ఫైనల్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనడు స్వాతి ముత్యపు జల్లులు అంత స్వీట్ గా వస్తుంటే తను ఎక్కించుకొని లిఫ్ట్ చేసి అంత కష్టపడుతున్నాడు, పాట పాడట్లే అమ్మాయి పాట మళ్ళీ పాడుతున్నాడు. దీనికి తగ్గట్టు ప్రాపర్టీ నువ్వు వాడాలనుకుంటే దాని తగ్గట్టు సాంగ్స్ తీసుకో. ప్రాపర్టీ చాలా బాగుంది, ఈ సాంగ్ కరెక్ట్ గా వాడలేదని నా ఇది. ప్లస్ ప్రతి కొరియోగ్రాఫర్ కి చెప్తున్నా కూడా ఇది సాంగ్ తగ్గట్టే వెళ్ళండి. అది కావాలని మన మూమెంట్స్ గానీ మనం ప్రాప్స్ వాడతామని దాన్ని కానీ అలా పెట్టద్దు. ఆ సాంగ్ ఏం కావాలి? వీళ్ళిద్దరు కూడా తడబడుతున్నారు ఆ లిఫ్ట్ చేసేటప్పుడు అదంతా. అది ఒకటి చూసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్ ప్రీమణి గారు. మోహన్ అబోలి అండ్ రుద్ర మాస్టర్, నాకేం అనిపించిందంటే వాళ్ళు ఎక్కువ వెయిటింగ్ ఉంది. బికాజ్ ఒక మూమెంట్ నుంచి ఆ ట్రాన్సిషన్ టు అనదర్ మూవ్మెంట్ వచ్చి ఇలా వెయిట్ చేస్తున్నారు, ఒక 4 కౌంట్స్ వెయిట్ చేస్తున్నారు ఇలా. ఆ వెయిటింగ్ కాకుండా మూమెంట్ లో వెళ్ళి ఆ మూమెంట్ ఏవైనా చేసిన తర్వాత అలా ఇది చేస్తుంటే అది కూడా బాగుంటుంది. దట్ ఇస్ వన్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి సాంగ్స్ మీరు చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు కొంచెం చూసుకోండి మాస్టర్. షూర్ మ్యామ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణగర్ సేమ్ చెప్తే అగైన్ దిల్ ఫీల్ బ్యాడ్ కదా. సో ఐల్ టెల్ అబౌట్ ది కాస్ట్యూమ్. ఇట్స్ నైస్, డోంట్ బి అప్సెట్, ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ ఆ సాంగ్ కి ఈ కొరియోగ్రఫీ అన్ని మ్యాచ్ అవ్వలేదు. బట్ ఒక్కసారి ఇఫ్ యూ ప్లేడ్ విత్ దట్ ప్రాపర్టీ ఇట్ వుడ్ బి నైస్. సో దట్ సాంగ్ ఫీల్ ఇలా ఉంది అండ్ యువర్ డాన్స్ వాజ్ ఇన్ ద అదర్ వే, సో దట్స్ నాట్ మ్యాచింగ్. ఇట్స్ ఓకే, మేబీ నెక్స్ట్ టైమ్ రుద్ర, యుల్ కమ్ విత్ రుద్ర పర్ఫార్మెన్స్. నో? Yes ma'am.
Good luck, guys. Thank you. Okay, so it's voting time. Team leaders along with your jodis on stage, please. First vote, Shekhar Master. My vote goes to Nitish and Garima. Srimani Garu. Nitish and Garima. Urna Garu. Nitish and Garima. Thank you, ma'am. రష్మి, మన రూల్స్ ప్రకారం మీకు తెలుసు, 2 రౌండ్స్ బ్యాక్ టు బ్యాక్ మీరు గెలవలేకపోయారు. అండ్ 3వ రౌండ్ చాలా క్రూషియల్ మీకు, మీ టీమ్ మెంబర్స్ కి. ఒకవేళ ఇది మీరు ఓడిపోతే కనుక మీ టీమ్ నుంచి ఒక జోడిని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ సుధీర్, మీరు స్టార్ట్ చేస్తున్నారా? 3rd రౌండ్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? వాళ్ళకే ఛాన్స్ ఇస్తున్నా. రష్మి, ద క్రూషియల్ పర్ఫార్మెన్స్ మీ టీమ్ నుంచి, ఎలిమినేషన్ నుంచి తప్పించే పర్ఫార్మెన్స్ అయి ఉండాలి, అది ఎవరు పంపిస్తున్నారు? గ్రీష్మ అండ్ సుకుమార్. రష్మి టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ గ్రీష్మ అండ్ సుకుమార్. హే, అటు చూడే, నాన్న వచ్చాడు. గంగా, ఇక్కడ చూడు, నీ కోసం ఏం తెచ్చాను. ఏయ్, ఇక్కడంటి టెంట్ వేశారు, రేపటి నుంచి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. చల్ నికలే ఆన్సర్ ఫుట్. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మా చేవరాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. ఆశను సమాధి చేస్తూ, బంధాలను పని చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే బ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా. ఆశను సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. ఎక్కువైపోయింది. ఏయ్, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళండి, ఇక్కడ పెద్ద మాల్ కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది, వెళ్ళండి వెళ్ళండి. తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా, తల్లి నేలని పల్లె సీమని విడతరమా తరమా, ఉన్న ఊరిలు ఉన్న సౌఖ్యము స్వర్గమివ్వగలదా కలదా, జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం, జననానికి ఇది మా దేశం, మరణానికి మరి ఏ దేశం, కదిలే కదిలిపోయే.
పాపల ఏడ్పుల పాలై పోతే ఉదయ సూర్యుడి విలయ ధూమపు సుప్పు నిన్ను సొగకుండా దిష్టి తీస్తా నూరేళ్ళు బతకమంటూ నాయువు నీకు పోస్తా గంగా మేలుకో గంగా మేలుకో. ఆకలి తీర్చే నేలని కొందరు ఆయువు తీయడానికి వాడుతున్నారు. నేల అమ్మతో సమానం, నమ్ముకోవాలి గాని అమ్ముకోకూడదు. నిజంగా ఇది బయట జరుగుతున్నదే. నేలను నమ్ముకుని చాలా మంది ఉన్నారు, అదే నేలను అమ్ముకుంటూ చాలా మంది ఉన్నారు, వీటి మధ్యలో నలిగిపోతున్న మంది చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడున్న ఎంతో మందికి చాలా క్లియర్ గా అర్థమవుతున్న విషయం ఇది. ఒక చంటి పాప, ఆమె గురించి వాళ్ళు ఎలా బతికినా పర్లేదు, కనీసం నా కూతురికి తిండేనా పెట్టాలి, ఒక గూడైనా ఇవ్వాలి అని ఆశపడే తల్లి తండ్రి, ప్రతి తల్లి తండ్రి లాగే. శేఖర్ మాస్టర్, నిజంగా తల్లిదండ్రులు చాలా మందిని చూశాను, వాళ్ళు తిన్నా తినకపోయినా అవి ఎక్కడైనా పని చేసింది అనుకో ఇంట్లో వాళ్ళు ఇస్తారు. నేను చాలా సార్లు చూసా ఏంటంటే ఇంటి దగ్గర అమ్మ ఉందా బాబు ఉన్నాడయ్యా పాప ఉన్నారని ఇంటికి తీసుకొచ్చి ఆలక పెడతాం, వీళ్ళు తింటున్నారో లేదో కూడా తెలియదు. అది నేను చాలా మందిని చూశాను, అలాంటిది కళ్ళకి కట్టినట్లు చేసి చూపించారు. ఎవరు మన సునీల్, సునీల్ కన్నీటితో మాచే వ్రాలు పాప ఇక్కడ అడవి చెట్లను పావురాళ్ళను కలలు ప్రాణం లేనప్పుడు ఆ బాడీతో చేసింది. బాడీ అంటే ఇటు పట్టుకుంటే ప్రాణం లేని బాడీకి బ్యాలెన్స్ ఉండదు కదా, ఇటు బెండ్ అవుతారు ఇటు బెండ్ అవుతారు. దాంతో నువ్వు డాన్స్ చేపించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అది వాళ్ళకి ఎలా ఉంటుందంటే సమాధి చేయడానికి ప్లేస్ కూడా దొరకదు, అంటే అంత పూర్ ఫ్యామిలీ. పాపను కూడా ఇలా చేసి చేయలేకపోతాం, తల్లి బాధపడే తల్లి ఇదవటం బా ఎలా చెప్పాలి అర్థం కాదు, అట్లా బాగా టచ్ అయింది. దానంటే కొరియోగ్రఫీ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఫస్ట్ పోర్షన్ ఓకే ఓకే అనుకున్నాం, ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి టెంట్ లోపల పాప ఉందో అక్కడి నుంచి మాత్రం సాంగ్ పీక్ లెవెల్లో ఉంది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ ఏ కాకుండా ఫీల్ సాంగ్స్ లో కూడా ఇంత బాగా ఏం చేయగలరు అంత కొత్తగా చేస్తున్నావు సునీల్. గుడ్ లక్ సునీల్, ఆల్ ద వెరీ బెస్ట్. ఎలా చేయాలి, విజిలేసే పర్ఫార్మెన్స్ అయితే కాదు, నిజంగా సునీల్ నాకు వర్డ్స్ లేదు. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ ఇమోషనల్ పర్ఫార్మెన్స్, వెరీ ఇమోషనల్ స్టోరీ, అందరికి కనెక్ట్ అవుతుంది, ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతుంది. ఐ కాంట్ సే అది మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ కొరియోగ్రఫీ, బ్యూటిఫుల్, ఇమోషనల్, అది ఇది అని చాలా చెప్పాం గానీ ఇట్స్ అ డిఫరెంట్ కొరియోగ్రఫీ, ఇట్స్ అ డిఫరెంట్ పర్ఫార్మెన్స్. సుకుమార్, గ్రీష్మ అండ్ హనీ పర్ఫార్మెన్స్ తర్వాత ఎవ్రీబడి వాజ్ జస్ట్ సైలెంట్, సో అక్కడే 100% కి 200% మీ యాక్ట్ హిట్టే. Very, very well. Master cheppinuntu konni konni performances, it touches you at the right place. This is one such performance. Thank you so much. I wish you all the best for your bright future, Sunil. And you guys did a fantastic job. Thank you, ma'am. పూర్ణగా నేనేం చెప్పాలి, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, ఓన్లీ వన్ వర్డ్, ఇలాగే ఎక్కడి జరగకూడదు, నోవేర్ ఇట్ షుడ్ హ్యాపన్. అండ్ I don't know what to say, but you are somewhere there. Thank you, judges. Thank you so much. Good luck, guys. And ఇప్పుడు సుధీర్, మీ టీం నుంచి ఏ జోడి రాబోతున్నారు? కన్నా అండ్ కేశవి. సుధీర్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ కన్నా అండ్ కేశవి.
సారీ, నాకు మ్యారేజ్ అయిపోయింది. ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియక పాస్ట్ 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ ఈ విషయం చెప్పాక నువ్వు ఏమైపోతావో అని చెప్పలేదు. ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. నేను నా హస్బెండ్తో చాలా హ్యాపీగా ఉన్నాను. పాస్ట్ ఇస్ పాస్ట్, నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండు. బాయ్. పట్టాను ఈ సతితోనే బువ్వ పెట్టాను, ఈ సతితోనే తలకు పోశాను, ఈ సతితోనే కాళ్ళు విసికాను, ఈ సతితోనే పాడే మొయ్యాలా, ఈ సతితోనే కొరివి పెట్టాలా. చూపిన కాళ్ళు కట్టెల పాలయేనా, మా భుజము తట్టిన సేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మమ్ము మేలు కొలిపిన గొంతు గాడని దూరపోయేనా, మా బాధలను దాచ తోడుండేవాడి నువ్వుంటే బాగుండురా. సేతితోనే దిష్టి దీశాను, ఈ సేతితోనే ఎన్నో నిమిరాను, ఈ సేతితోనే నడక నేర్పాను, సేతితోనే వడికి పంపాను, సేతితోనే కాటికి పంపాలా, ఈ సేతితోనే మంటల గలపాలా. కోసం చావు వైపు ఒక అడిగేసే ముందు మీ అమ్మా నాన్న నీ సంతోషం కోసం కష్టం వైపు ఎన్ని అడుగులు వేశారో ఒకసారి గుర్తు తెచ్చుకో. పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ సందర్భంలో ఉన్నా ఆత్మహత్య ఆ సమస్యకు పరిష్కారం కాదు. చనిపోవడంతో ఆ సమస్య తీరదు, కానీ కన్న తల్లిదండ్రులకి జీవితాంతం బాధ మిగిలిపోతుంది. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని, అలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే కుదిరితే వాళ్లతో అయినా లేకపోతే స్నేహితులైనా మాట్లాడి ఆత్మహత్య అనే నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. తీసుకుంటే ఏం జరుగుతుందో ఆ తల్లిదండ్రులకి వీళ్ళు చేసి చూపించారు. మాస్టర్ కన్నా, మాస్టర్ చెప్పిన మెసేజ్ 100% కరెక్ట్ కన్నా. ఎందుకంటే ఒకళ్ళు నిజంగా లవర్ ఇలా అన్ని చనిపోవాలంటే గనక 80-90% జనాలు భూమి మీద ఉండరు, ఓన్లీ 10% ఉంటారు. ఆల్మోస్ట్ అందరికీ జరుగుతాయి అలాంటి. అది దానికి చనిపోవటం అనేది పరిష్కారం కాదు, చాలా తప్పు అనేది నువ్వు 100% పర్ఫార్మెన్స్ లో చూపించావు. ఐ లవ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా అంటే చాలా 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 బాగా డిజైన్ చేసావు కొరియోగ్రఫీ. డాన్సర్స్ సెలండమ్మా.
బాయ్స్ అందరు సింగిల్ లైన్ ఫామ్ అయినప్పుడు హ్యాండ్ ఇలా అంటే అలా డ్రాప్ అయిపోతా ఉంటారు చూడు. పాట ఎంత ఫీల్ ఉందో మీరు చేసే పర్ఫార్మెన్స్ లో కూడా అంత ఫీల్ టచ్ అవుతుంది. హ్యాట్స్ ఆఫ్. చాలా 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 అందంగా చూపించాం. దీనికి కూడా నేను విజిల్ అయ్యలేను. థ్యాంక్ యూ మాస్టర్. ప్రీమరి గారు చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య ఇస్ నాట్ ద సొల్యూషన్. మెసేజ్ వాజ్ సూపర్బ్ కన్నా, బికాస్ దీనికి ఎక్కువ బాధలో ఉంటారు పేరెంట్స్, వేరెవ్వరు కాదు. ఏం జరిగినా మీ హ్యాపీనెస్ గానీ సాడ్నెస్ గానీ, గుడ్ టైమ్స్ ఆర్ బ్యాడ్ టైమ్స్, మీతో ఉన్న వాళ్ళు మీ పేరెంట్సే. ఫ్రెండ్స్ కాదు, వేరే రిలేషన్స్ ఎవ్వరు ఉండరు, పేరెంట్సే ఉంటారు. బ్యూటిఫుల్ కన్నా, బ్యూటిఫుల్ మా. థ్యాంక్ యూ మ్యామ్. ఫుల్ టీమ్ కి స్టార్టింగ్ నుంచి ఎండ్ యు ఆర్ క్యారింగ్ అవుట్ ద సేమ్ వే. ఈవెన్ కేశవి, యు లుక్ లైక్ దాట్ ఓల్డ్ మదర్ లాగా ఉంటుంది నిజంగా. అండ్ యువర్ ఎక్స్ప్రెషన్, యు ఆర్ గివింగ్ అ షివరింగ్ వెన్ యూ క్రై అ లాట్, యు గెట్ అ షివర్ హియర్. కేశవి వాజ్ గివింగ్ దాట్ బికాస్ ఇట్ వాస్ ఫ్రమ్ యువర్ హార్ట్ కదా. అండ్ ఫస్ట్ యువర్ మామ్ అండ్ యువర్ డాడ్, యువర్ పేరెంట్స్. When you come, you're only this much. So please, it's a request. Don't even think that word. Very good message, Kana. Thank you, guys. Good luck. ఓకే, ఇక ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్, థర్డ్ రౌండ్. ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని తెలిసే రౌండ్. సో టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఫస్ట్ ఓట్ శేఖర్ మాస్టర్. కొడుకు కావాలా కూతురు కావాలంటే ఏం చూసి చేస్తారు? ఇద్దరు కావాలండి. ఇద్దరు కావాలి, మాదే అంతే. థర్డ్ రౌండ్ ఇద్దరు జోడీలు విన్నర్స్. సో రెండు ఎమోషనల్ యాక్ట్స్, ఇద్దరు యాక్ట్స్ పేరెంట్స్ మీద. అండ్ చాలా చక్కగా మంచి మెసేజ్ అందిస్తూ చాలా బాగా చేశారు. వండర్ఫుల్ గైస్ అండ్ కంగ్రాచులేషన్. సో ఇక ఇప్పుడు ఇవాళ పర్ఫార్మెన్సెస్ లో లక్ష రూపాయల దండ ఏ జోడీ గెలుచుకుంటారు తెలుసుకుందాం. శేఖర్ మాస్టర్, దిస్ దండా గోస్ టు అభయ్, సూర్య అండ్ జీవనా. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దామండి. లే, టాటా బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.